కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది రావు సెవెనీ కోర్టు. ఇక మరొక వైపు తీర్పును సోమవారం వెల్లడించనున్నారు రావు సెవెనీ కోర్టు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టే ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కి తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రవస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఇక మరొక వైపు తీర్పును సోమవారం వెల్లడించనుంది రవస్ ఎవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. అలాగే మరొక వైపు తీర్పుని రవి సెవెన్యూ కోర్టు సోమవారం వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష అంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి బ్లడ్ షుగర్ అంటే డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయనకి వైద్యం పరంగా కొన్ని వసతులు కల్పించాలి. తర్వాత అదే సమయంలో వర్చువల్ గా మీకు డాక్టర్లను సంప్రదించడానికి అనుమతించాలంటూ కేజ్రీవాల్ గారు నిన్న దాఖలు చేసిన పిటిషన్ మీద ఈడీ చాలా తీవ్రంగా స్పందించింది. సో జైల్లో ఆయన డయాబెటిక్ ఇంకా షుగర్ లెవెల్స్ పెరగడానికి మామిడి పళ్ళు, తర్వాత ఇవి మన స్వీట్లు తింటున్నారు, తర్వాత టీలో కూడా షుగర్ వేసుకొని తీసుకుంటున్నారు అంటూ నిన్న చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాని మీద ఇవాళ ఉదయమే ఆప్ మంత్రి అతిశి స్పందిస్తూ అసలు ఒక రకంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లోనే చంపడానికి ఈడీ ప్రయత్నిస్తోంది, ఆయనకి షుగర్ లెవెల్స్ 300 పైన ఉన్నప్పటికి కూడా దానికి అనుమతించట్లు, కనీసం డాక్టర్ని కూడా సంప్రదించి ఆ రకంగా అట్లా అనుమతించట్లేదు అంటూ అతిశి గారు ఆరోపణలు చేశారు. సో వాళ్ళిద్దరు ఆరోపణలు ఎలా ఉన్నప్పటికి కూడా సో ఇవాళ మధ్యాహ్నం వింటానని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పారు కాబట్టి అదే పరంగా ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ హీరింగ్ స్టార్ట్ అయింది. కావేరీ అంటే రౌజ్ ఎవెన్యూ కోర్టు కావేరీ భవేజ గారి ముందు జరిగిన వాదనలో మన కేజ్రీవాల్ గారి తరఫున అభిషేక్ మన్సింగ్ గారు ఈడీ ఆరోపణలు కొట్టేశారు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి మ్యాంగోస్ తీసుకుంటున్నారు అంటే మిఠాయిలు తీసుకుంటున్నారు అంటే హోమ్ ఫుడ్ ఎలవ్ చేయడం వల్ల ఆ మిఠాయిలు కానీ మామిడి పళ్ళు కానీ తీసుకుంటున్నారంటే కేజ్రీవాల్ గారి తరఫు న్యాయవాది ఏం చెప్పారంటే 48 అంటే జైల్లో ఉన్న రోజులు ఇప్పటి వరకు కూడా 48 సార్లు మీల్స్ పంపితే కేవలం 3 దఫాలు మాత్రమే మామిడి పళ్ళు అనేది తీసుకున్నారు. సో ఆ రకంగా ఆయన కంటిన్యూగా మామిడి పళ్ళు తిని అంటే హైట్ పెరగడానికి లేదంటే తర్వాత మనకి షుగర్ లెవెల్స్ పెరగడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ అనేది సరైనది కాదు. కేవలం 3 సార్లు మాత్రమే ఆయన మామిడి పళ్ళు అనేది తీసుకున్నారు. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా మీడియాలో వీటిలో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఈడీ ఈ రకంగా ఆరోపణలు చేయడం, ఒక రకంగా ఆయన షుగర్ లెవెల్స్ కనుక పెరిగితే ఆయనకి ఆ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా దానికి సరైన వైద్యం సరైనది చేపించకుండా ఈ రకమైన అభియోగం చేయడం అంటూ సరైనది కాదంటూ ఈడీ వాదన మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ విచారణ అనంతరం న్యాయమూర్తి గారు అంటే
ఇప్పుడు మన అరవింద్ కేజ్రీవాల్ గారు అడిగింది ఏంటి, ఆయనకి ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉన్నందువల్ల రెగ్యులర్ గా హెల్త్ కి సంబంధించి చెకప్ అవసరము అని చెప్పి అడిగారు. కాబట్టి దాని మీద న్యాయమూర్తి గారు ఆర్డర్ ని తీర్పును రిజర్వ్ చేశారు. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.